వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ బైరాగి సలహా ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి ఇక కథలోకి వెళ్దాం చంద్రనాథుడు అనే ఒక గృహస్థుకు సాధుజనులంటే ప్రీతి ఒక రోజున ఆయన బైరాగి ఒకడిని తన ఇంటికి పిలిచి పాదపూజ చేశాడు బైరాగి ఎంతో సంతోషించి ఏమైనా కోరుకోమని అన్నాడు చంద్రనాథుడు వినయంగా స్వామి నాకే కోరిక లేదు భగవత్ సంకల్పం వల్ల తమ వంటి మహాత్ముల దీవెనల వల్ల నాకు డబ్బుకు సుఖాలకు లోటు లేదు కానీ ఎందువల్లనో నా భార్య భ్రమరాంబ ఎప్పుడు అసంతృప్తితో బాధపడుతూ ఉంటుంది కారణం తెలియదు ఇందుకు తమరేమైనా విరుగుడు చెప్పగలరా అని అన్నాడు బైరాగి తల ఊపి భ్రమరాంబను పిలవమని అన్నాడు ఆమె వచ్చి అతడడిగిన ప్రశ్నలన్నింటికీ బదులిచ్చింది భ్రమరాంబకు భర్త ప్రేమ లభిస్తుంది కోరిన కోరికలు తీరుతున్నాయి పని చేయటానికి ఇంటి నిండా పనివాళ్ళున్నారు తీరిక సమయాల్లో మంచి పుస్తకాలు చదువుతుంది హాయిగా సంగీతం పాడుకుంటుంది మరి నీకు అసంతృప్తి దేనికి అని అడిగాడు బైరాగి ఏమో అదే నాకు తెలియటం లేదు మా మేడ పక్కనే చిన్న పెంకుటిల్లుంది అందులో వీరభద్రుడు అనే ఆయన ఉంటున్నాడు ఆయన కుటుంబానికి అతి కష్టం మీద రోజులు గడుస్తున్నాయి ఆయన వీరభద్రుడి భార్య కాంతమ్మ ఎప్పుడూ ఉత్సాహంగానూ సంతోషంగానూ ఉంటుంది అంత పూర్వజన్మ సుకృతం అనుకోవాలి అన్నది భ్రమరాంబ బైరాగి ఒక్క క్షణం ఆలోచించి తన కోసమే బ్రతికే మనిషికి తృప్తి ఉండదు కాంతమ్మ తన కోసం ప్రతిఫలం లేకుండా కష్టపడటం వల్లనే ఉత్సాహంగాను ఎంతో తృప్తిగాను ఉంటుందని అనుకుంటాను నువ్వు కూడా ఇతరులకు అడపాదడపా సహాయపడు నీలోని అసంతృప్తి క్రమంగా తొలగిపోతుంది అని అన్నాడు ఆ మాటలు భ్రమరాంబకి అంతగా రుచించలేదు కానీ బైరాగి నిజమే చెబుతున్నాడేమో అని అనిపించింది ఎందుకంటే అందరూ తనకు సహాయపడే వాళ్ళే తప్ప తనని ఎవరికి సహాయపడిందే లేదు అంతలో అక్కడికి అచ్చమ్మ వచ్చింది ఆమె పేదరాలు నాలుగిళ్లల్లో పనిచేసి పోసుకుందామని ఈ ఊరొచ్చింది వచ్చింది కానీ ఇంతవరకు వీరభద్రుడింట్లో తప్ప ఇంకెప్పుడు పని దొరకలేదు ఒకసారి భ్రమరాంబను అడిగితే కొద్ది రోజులాగి కనపడమని అన్నది అందుకని అచ్చమ్మ ఈరోజు భ్రమరాంబను చూడవచ్చింది మా ఇంట్లోనే బోలెడు మంది పని వాళ్ళున్నారు నిన్నేం చేసుకోను అన్నది భ్రమరాంబ అచ్చమ్మ వెళ్ళిపోతుంటే బైరాగి ఆపి నువ్వు వీరభద్రుడి ఇంట్లో పనిచేస్తావా వాళ్ళు డబ్బుకి ఇబ్బంది పడుతూ పని మనిషిని కూడా పెట్టుకున్నారా అని ప్రశ్నించాడు దానికి అచ్చమ్మ అయ్యా ఎవరైనా ఉట్టినే డబ్బు సహాయం చేస్తే నేను తీసుకోను ఉన్నంతలో నాకు సహాయపడ్డట్లుగా ఉంటుందని తమకు పని సహాయం ఉంటుందని వాళ్ళు నన్ను పనిలో పెట్టుకున్నారు వాళ్ళ ఇబ్బందులేమిటో నాకు తెలియదు కానీ తాము తిన్నదే నాకు పెడతారు నేను ఒక వరహ చాలన్నా నాకు వేరే ఎక్కడా పని లేదని నెలకు రెండు వరహాలు ఇస్తున్నారు తిండి ఖర్చు అక్కడే వెళ్ళిపోతుంది పడక కూడా వాళ్ళ ఇంటి అరుగు మీదే పని చేసేటందుకు నాలుగిల్లు దొరికితే నేను వేరే ఇల్లు చూసుకొని ఉండవచ్చన్నది ఆశ అని అన్నది భ్రమరాంబ వెంటనే నీకింత ఇబ్బంది ఉన్నదని తెలియదు రెండు పూటలా తిండి పెట్టి నెలకు పది వరహాలిస్తాను మా ఇంట్లో ఉండు అని అన్నది అలాగే ఉంటానమ్మా కానీ కాంతమ్మ గారింట్లో పని మానను ఆ అమ్మకు నేను లేనిదే అస్సలు గడవదు అన్నది అచ్చమ్మ భ్రమరాంబకి ఈ మాట నచ్చలేదు కానీ కాదంటే బైరాగి తనను తప్పుపడతాడని ఊరుకుంది తన వల్ల కాంతమ్మకు నష్టం కలగకూడదు కదా మరి బైరాగి భ్రమరాంబ మంచి గుణాన్ని మెచ్చుకొని కొంతకాలం తరువాత మళ్ళీ వస్తాను అప్పటికి నీ అసంతృప్తి తృప్తిగా పోతుందని నా నమ్మకం అని చెప్పి వెళ్ళిపోయాడు భ్రమరాంబ ఇంట్లో అచ్చమ్మకు చెప్పటానికి పనేమీ లేదు అందువల్ల భ్రమరాంబ ఆమె చేత రోజు మంచాలు బీరువాలు గుడ్డతో తుడిపించేది దేవుడికి పూర్వం పూలతో పూజ చేసేది ఇప్పుడు అచ్చమ్మ చేత మాల కట్టించి పూజ చేస్తుంది ఇలాంటి పనులయ్యాక అచ్చమ్మ కాస్త విశ్రాంతిగా కనపడితే భ్రమరాంబలో అసంతృప్తి రేగేది ఆమె ఏమాత్రం అవసరం లేని పనులన్నీ అచ్చమ్మకు పురమాయిస్తూ ఉండేది వీధి చివర డాబా ఇంట్లో ఉన్న రమణయ్య గారి భార్య శకుంతలమ్మ వియ్యంకుల ఇంటి నుంచి తిరిగి వచ్చిందో లేదో చూసిరమ్మనో పెరట్లో కాకి ఒకటే పనిగా అరుస్తుంది దాన్ని తోలమనో వీధిలో ఆ గోలేమిటి ఎవరైనా దెబ్బలాడుకుంటున్నారా కాస్త కిటికీలోంచి తొంగి చూడమనో ఇలాంటి అనవసరమైన పనులు అచ్చమ్మకు చెబుతూ ఉండేది అచ్చమ్మ అన్ని పనులు అవలీలగా చేసేది అయితే ఆమె కాంతమ్మ ఇంట్లో ఉత్సాహంగా ఉండేది భ్రమరాంబ దగ్గర నిరుత్సాహంగా ఉండేది మాట వరుసకు కూడా అచ్చమ్మ కాంతమ్మ గురించి తప్పుగా అనదు అననివ్వదు ఇదంతా చూసి భ్రమరాంబకు అసంతృప్తి మరింత పెరిగింది కొంతకాలానికి బైరాగి తిరిగి వచ్చి సంగతి తెలుసుకున్నాడు అచ్చమ్మ ప్రవర్తనకు కారణం తెలుసుకునేటందుకు అక్కడి నుంచి కాంతమ్మ ఇంటికి వెళ్ళాడు అక్కడి పరిస్థితి స్వయంగా తెలుసుకొని తిరిగి వచ్చాక భ్రమరాంబ ఇంటి పరిస్థితిని గమనించాడు అంతా శ్రద్ధగా చూస్తున్న భ్రమరాంబ బైరాగిని తేడా ఏమైనా తెలిసిందా స్వామి అని అడిగింది అందుకు బైరాగి కాంతమ్మ ఇంట్లో పని ఎక్కువ అయితే ఆమె అచ్చమ్మ చేత అవసరం మేరకు మాత్రమే పని చేయించుకుంటుంది వాళ్ళింట్లో మంచినీళ్లు తాగితే లోటాను నీళ్లతో తొలుచుకొని మళ్ళీ వాడతారు తప్ప ఎప్పటికప్పుడు పని మనిషిని తోమనరు తమ పని చేసేటప్పుడు ఎలా ప్రవర్తిస్తారో పని మనిషి విషయంలోనూ అలాగే ప్రవర్తిస్తారు ఆమెను తమలో ఒకటిగా భావిస్తారు జీతం ఇవ్వటం వరకు మాత్రమే ఆమె పని మనిషి అందువల్ల అక్కడ ఆమె ఉత్సాహంగా ఉంటుంది అని అన్నాడు నేను మాత్రం దానికి తక్కువేం చేశాను అన్నది భ్రమరాంబ ఎంతో ఉక్రోషంగా ఇంకా అర్థం కాలేదా వాళ్ళు పని ఉందని పని చేయించుకుంటున్నారు నువ్వు పని మనిషి ఉందని పని చేయించుకుంటున్నావు రెండిటికి తేడా లేదు అన్నాడు బైరాగి మందలింపు ధోరణిలో భ్రమరాంబకు తన తప్పు అర్థమైంది ఆమె ఏదో అనబోయేంతలో బైరాగి నీ అసంతృప్తికి కారణం అసూయ కాంతమ్మ నీకంటే సంతోషంగా ఉండటం నువ్వు భరించలేకపోతున్నావు ఆ అసూయను విడిచిపెట్టి కాంతమ్మతో స్నేహం చెయ్యి గొప్ప కోసం కాక మంచి బుద్ధితో ఇతరులకు సహాయపడు ఇప్పుడు నీకు కలిగే తృప్తికి అంతుండదు అని అన్నాడు భ్రమరాంబ బైరాగి సలహా పాటించి క్రమంగా అందులోని నిజం గ్రహించింది ఇలా బైరాగి సలహా అని ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ బ్రహ్మరాక్షసి ఆగ్రహం ఇది బేతాల కథ అట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా విషసర్పాలకు భూతప్రేతాలకు నిలయమైన ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ప్రాణాలకు సైతం లెక్క చెయ్యక నువ్వు పడే శ్రమ పదుగురి కోసమా లేక నీ స్వార్థం కోసమా ఎందుకంటే స్వార్థపూరితమైన ఏ ఆలోచన మంచి ఫలితాన్ని ఇవ్వదు ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొక గ్రామంలో రాజయ్య అనే రైతుకు సువర్చల అనే కూతురు ఉండేది ఆమెనిచ్చి పెళ్లి చేసి తన ఇంటనే ఉంచుకోవాలని చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న తన మేనల్లుడు సాగరుణ్ణి చేరదీసి పెంచి పెద్ద చేశాడు రాజయ్య మొక్కుకు సూటిగా నడిచే సాగరుడికి గ్రామాధికారి అంటే పడేది కాదు ఆ గ్రామాధికారి ఆ దేశపు సైన్యాధిపతి అండదండలతో తన స్వార్థం కోసం ప్రజలను రకరకాలుగా హింసించేవాడు సాగరుడు ఆ దారుణాలను సహించలేక గ్రామాధికారిపై రాజుకు ఫిర్యాదు చేశాడు ఆ కక్షతో సైన్యాధిపతి రాజుగారి కోశాగారాన్ని కొల్లగొట్టేటందుకు పథకాలు వేస్తున్నాడన్న అభియోగం మోపి సాగరుణ్ణి బంధించి రాజు ఎదుట హాజరుపరిచాడు ముక్కోపి అయిన రాజు నిజ నిజాలు తెలుసుకోకుండానే ఈ రాజద్రోహిని చిరతలు తిరిగే కారడవిలో చెట్టుకు కట్టిరండి అని భటులను ఆజ్ఞాపించాడు భటులు ఆ విధంగానే సాగరుణ్ణి ఒక ఊడలమర్రికి కట్టి వెళ్ళిపోయారు ఏ చిరుతపులో తనను తినక మానదని ప్రాణాల మీద ఆశ వదులుకున్న సాగరుడికి దాహం దాహం అన్న కేక వినిపించింది అతడు ఆశ్చర్యపోయి చూస్తున్నంతలో ఒక బ్రహ్మరాక్షసి అతడి ముందు ప్రత్యక్షమై నరుడా నా దాహం తీర్చు అన్నది వగర్చుతూ ప్రాణాల మీద ఆశ వదులుకున్న సాగరుడు రాక్షసిని చూసి భయపడక ఇదిగో ఆ పక్కన అంత పెద్ద వాగు పారుతుంటే దాహం అని నన్ను అడుగుతావేం అని ప్రశ్నించాడు అందుకు బ్రహ్మరాక్షసి నరుడా నేను శాపగ్రస్తురాలను నా చేయి తగిలితే నీరు ఇంకిపోతుంది నీ కట్టు విప్పుతాను నా దాహం తీర్చు అంటూ అతడి కట్లు విప్పి ఒక మట్టి పాత్రను సృష్టించి సాగరుడి చేతికిచ్చింది సాగరుడు ఆ పాత్రతో వాగు నుంచి నీరు తెచ్చి నాలుగైదు సార్లు బ్రహ్మరాక్షసి నోటిలో పోసి దాని దాహం తీర్చాడు అప్పుడు బ్రహ్మరాక్షసి సాగరుణ్ణి నరుడా నీకొచ్చిన కష్టం ఏమిటి అని అడిగింది సాగరుడు జరిగిందంతా చెప్పి నా కోసం కాకపోయినా నా గ్రామ ప్రజల సుఖం కోసం ఆ దుష్టుల్ని దండించి తీరాలి అందుకు సహాయం చెయ్యి అని అన్నాడు రాక్షసి పరమానందంతో బలిరా నరుడా తమ స్వార్థం కాక పది మంది మేలు కోరే నీలాంటి వాళ్లకు తప్పక సహాయపడతాను అని గాలిలో నుంచి కొన్ని నగలు తీసి సాగరుడికిస్తూ ఇవి యువరాణి నగలు ఇక నీ తెలివితేటలతో పగ సాధించు అని అన్నది సాగరుడు ఆ నగలతో గ్రామానికి తిరిగి వచ్చి ఒక రాత్రి వేళ వాటిని గ్రామాధికారి పెరటి గోడ మీదుగా లోపలికి జార విడిచాడు మర్నాడు వాటిని చూసిన గ్రామాధికారి భార్య అవి అక్కడికి ఎలా వచ్చావన్న సంగతి ఆలోచించకుండా యువరాణి నగలను సింగారించుకొని గ్రామంలో అందరికీ చూపించసాగింది ఆ నగల కోసం ఊరు వాడ గాలిస్తున్న రాజుగారి వేగులు గ్రామాధికారి భార్య ధరించిన నగలు ఎవరివో గుర్తుపట్టి ఆ సంగతి రాజుగారికి చెప్పారు రాజు వెంటనే భటులను పంపగా వాళ్ళు గ్రామాధికారిని బంధించి తీసుకుపోయారు అతన్ని విడుదల చేయించడం కోసం సైన్యాధికారి నానాయాతన పడ్డాడు ఈ విధంగా పదవి పోగొట్టుకున్న గ్రామాధికారి దీనికంతకు సాగరుడు కారణం అని గ్రహించి అతడి మీద పగ సాధించేందుకు సైన్యాధిపతితో కలిసి కుట్ర చేయసాగాడు ఆ సమయంలోనే రాజ్యంలో దొంగతనాలు దోపిడీలు ఎక్కువయ్యాయి దొంగలను పట్టేందుకు రాజు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఫలించలేదు సాగరుణ్ణి హతమార్చదలిచిన సైన్యాధిపతి రాజుతో ఫలానా గ్రామంలో ఉన్న సాగరుడనే అతను దొంగలను పట్టడంలో సమర్థుడని అతన్ని పిలిపించమని సలహా ఇచ్చాడు రాజు సాగరుణ్ణి పిలిపించి నువ్వు దొంగల్ని ఎలా పడతావో నాకు తెలియదు మూడు రోజుల్లోగా వాళ్ళని పట్టి నా వద్దకు తేవాలి అలా చేయకపోయావో నిన్ను కొరత వేయిస్తాను అని ఆజ్ఞాపించాడు రాజాజ్ఞ వెనక గ్రామాధికారి సైన్యాధిపతులు కుట్ర ఉన్నదని గ్రహించిన సాగరుడు వెంటనే అడవిలో ఉన్న ఊడలమర్రి దగ్గరకు వెళ్ళాడు బ్రహ్మరాక్షసి వాగు దగ్గర కూర్చొని దాహంతో అలవటించి పోతుంది అది సాగరుడు చూస్తూనే ముందు నా దాహం తీర్చు నరుడ ఏవైనా సంగతులుంటే తరువాత మాట్లాడుకుందాం అని అన్నది సాగరుడు బ్రహ్మరాక్షసి దాహం తీర్చి జరిగింది చెప్పి నా ప్రాణం గురించిన బెంగా నాకేం లేదు రాజ్యంలో ప్రజలు దొంగల వల్ల నానా ఇక్కట్ల పాలవుతున్నారు దొంగలను పట్టి ప్రజలకు రక్షణ కల్పించాలి అని అన్నాడు స్వార్థం లేని నీ బుద్ధి నరుడ అంటూ రాక్షసి దాపులనున్న పొదల్లో నుంచి రెండు పులులను లాగి వాటిని సాగరుడి ముందు వదులుతూ వీటిని వెంటబెట్టుకుని పో దొంగలు దొరికిపోతారు అని అన్నది పులులను చూసి సాగరుడు భయపడుతూ ఉన్నంతలో అవి రెండు నూతన వధూవరుల రూపాలు ధరించాయి వధువు ఒంటి నిండా మోయలేనన్ని బంగారు నగలున్నాయి వరుడు పసుపు బట్టలతో ఉన్నాడు సాగరుడు వాళ్లను వెంట పెట్టుకొని చీకటి పడే వేళకు రాజధాని దాపులనున్న ఒక సత్రంలో విడిది చేశాడు రాత్రి రెండవ జామున నలుగురు దొంగలు సత్రంలోకి ప్రవేశించి వధువు ఒంటిపైనున్న నగలు తీయబోయారు మరుక్షణం వధూవరుల రూపంలో ఉన్న పులులు నిజ రూపాలు ధరించి పెద్దగా గాండ్రిస్తూ పంజాలతో దొంగలను గాయపరిచి చీకట్లోకి పారిపోయాయి ఈ గొడవకు మేల్కొన్న సత్రం యజమాని ఇతర ప్రయాణికులు దొంగలతో పాటు సాగరుణ్ణి కూడా పట్టుకొని తీసుకెళ్లి రాజుకి అప్పగించారు రాజు దొంగలను చిత్రహింసల పాలు చేయిస్తాననేసరికి వాళ్ళు తామి దొంగతనాలన్నీ గ్రామాధికారి సైన్యాధిపతుల అండదండలతో చేస్తున్నట్టుగా చెప్పేశారు రాజు ఉగ్రుడైపోయి గ్రామాధికారిని సైన్యాధిపతిని కారాగారంలో వేయించి సాగరుణ్ణి సైన్యాధిపతిగా నియమించాడు ఇది జరిగిన కొన్నాళ్లకు వర్షాకాలం ప్రారంభమైంది ఏనాడు లేనంతగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవటం వల్ల రాజ్యమంతా నీటిమయమైపోయింది వాగులు చెరువులు నిండిపోయి గ్రామాలకు గ్రామాలే మునిగిపోయాయి ఈ దశలో సాగరుడు బ్రహ్మరాక్షసి దగ్గరకు పోయి రాజ్యాన్ని నీటి మంపు నుంచి కాపాడవలసిందిగా కోరాడు బ్రహ్మరాక్షసి సాగరుడి వెంట బయలుదేరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులను వంకలను తాకేసరికి అవి ఎక్కడివక్కడ ఎండిపోయాయి బ్రహ్మరాక్షసి వానలు కురిసినంత కాలం అక్కడే ఉండి తన నివాసానికి వెళ్ళిపోయింది ఈ విధంగా రాజ్యాన్ని ఘోర ప్రమాదం నుంచి కాపాడినందుకు రాజు ఎంతగానో సంతోషించి యువరానితో సాగరుడి వివాహం వైభవంగా జరిపించాడు కొద్ది రోజుల తరువాత సాగరుడు బ్రహ్మరాక్షసిని చూసేందుకు ఊడలమర్రి దగ్గరకు వెళ్ళాడు బ్రహ్మరాక్షసి అతన్ని చూస్తూనే ఆగ్రహంతో ఓరి నరుడ దాహంతో నా ప్రాణాలు పోయినా లెక్క చెయ్యను నువ్వు మాత్రం సహాయం కావాలంటూ నా దగ్గరికి రాకు ఈ జన్మలో ఇక మానవుడి కంట పడను అని అదృశ్యమైపోయింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా దాహం తీర్చితే చాలు ఎలాంటి సహాయమైనా చేస్తానన్న బ్రహ్మరాక్షసి సాగరుడు వివాహం చేసుకున్న వెంటనే ఎందుకు సహాయపడటానికి నిరాకరించింది సాగరుడు తన కారణంగా ఒక రాజుకు అల్లుడయ్యాడని ఈర్షపడిందనుకోవటానికి అవకాశం లేదు ఎందువల్లనంటే మనిషికి రాక్షసికి మధ్య ఈర్షా ద్వేషాలకు తావులేదు కదా అలాంటప్పుడు ఇక మానవుడి కంట పడనంటూ బ్రహ్మరాక్షసి ఎందుకు అదృశ్యమైపోయింది ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు స్వలాభం చూసుకోకుండా పది మందికి మేలు చేసే వాళ్లకు బ్రహ్మరాక్షసి సహాయపడుతుందనేది స్పష్టం సాగరుడు మొదటిసారి రాక్షసిని చూడబోయినప్పుడు తనను గురించి చెప్పుకున్నాడు అనాథగా ఉన్న సాగరుణ్ణి చేరదీసి పెంచి పెద్ద చేశాడు అతడి మేనమామ ఆయన సాగరుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయాలన్న కొండంత ఆశతో ఉన్నాడు కానీ సాగరుడు తన గతాన్నంతా మరిచి స్వార్థం కొద్దీ వివాహం వివాహమాడాడు ఇది చూసిన బ్రహ్మరాక్షసి అతడిలో స్వార్థ చింతన ప్రారంభమైందని గ్రహించి ఇక మానవుడి కంటపడనంటూ అదృశ్యమైంది బ్రహ్మరాక్షసి అన్న మాటలను బట్టి లోగడ సాగరుడి వంటి వాళ్ళు కొందరు దాని సహాయాన్ని కొంత లాభానికి ఉపయోగించుకున్నట్టుగా గ్రహించవచ్చు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇలా బ్రహ్మరాక్షసి ఆగ్రహం అని ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్